హాయ్ వ్యూవర్స్, ఎయిత్ వీక్ నామినేషన్స్ లో ఉన్న 6 మెంబర్స్ లో కూడా లోబో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో లోబో ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, ఈ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ ప్లాన్ ఏంటి, ఈ వీడియోలో చూసేద్దాం. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ని నాకు ఇవ్వండి. అలాగే ఫుల్ వీడియో వాచ్ చేసి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వారం ఎలిమినేషన్ గురించి 2 ఆప్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశాము. ఫస్ట్ వన్ వచ్చి ఓటింగ్ ప్రకారము లోబో ఎలిమినేట్ అవ్వడం, సెకండ్ వన్ వచ్చి దీవాలి స్పెషల్ గా నో ఎలిమినేషన్ అనే ఆఫర్ ఇవ్వడం. సో ఈ వీక్ అయితే ఓటింగ్ చాలా క్లియర్ గా ఉంది. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కూడా లోబోనే లీస్ట్ లో ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే ష్యూర్ గా లోబోనే ఎలిమినేట్ అవుతాడు అని మనం ఎక్స్పెక్ట్ చేశాం. ఒకవేళ లోబోని దీవాలి కానుకగా ఈ వీక్ సేవ్ చేసినా కూడా నెక్స్ట్ వీక్ అయితే లోబో తప్పకుండా ఎలిమినేట్ అవుతాడు. ఎందుకంటే హౌస్ లో లోబో కంటే వీక్ కంటెస్టెంట్ యానీ మాస్టర్ ఒక్కరే ఉన్నారు. ఇక యానీ మాస్టర్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఉన్నా కూడా మాస్టర్ దగ్గర ఒక పవర్ ఉంది, దాన్ని యూజ్ చేసి ఎలాగైనా నెక్స్ట్ వీక్ అయితే యానీ మాస్టర్ ని సేవ్ చేసేస్తారు. సో ఎలాగూ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ని సేవ్ చేసి నో ఎలిమినేషన్ అనే ఆఫర్ ని వేస్ట్ చేయరు. ఇది నేను ముందే చెప్పాను, ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ హౌస్ లో ఎక్కువ కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ ఎవరైనా ఎలిమినేషన్ స్టేజ్ కు వస్తే ఆ స్టేజ్ లో మాత్రమే నో ఎలిమినేషన్ అనే ఆఫర్ ని యూజ్ చేస్తారు. సో ఈ వీక్ అయితే లోబో ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి రియల్ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఎవరు నామినేట్ అయ్యారో రేపటి వీడియోలో అయితే నేను అప్డేట్ ఇస్తాను. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.